హలో అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. ఇవాళ వీడియో వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. చాలా రోజుల నుంచి పెండింగ్ పడిపోయిన ఒక వీడియో. నేను ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్లో ఏదైనా హెల్త్ రిలేటెడ్ స్మూతీస్ కానివ్వండి, వెయిట్ లాస్ స్మూతీస్ కానీ చూపించినప్పుడు నేను వాడిన ఒక బుల్లెట్ జార్ గురించి రిపీటెడ్గా చాలామంది క్వెరీస్ పెడుతూనే ఉన్నారు కమెంట్ సెక్షన్లో. సో నేను దాని గురించి సెపరేట్గా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాను. సో ఇవాళ వీడియో అయితే బుల్లెట్ జార్ గురించి అనమాట. నేను ఎక్కడ తీసుకున్నాను, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, కాస్ట్ ఎంత, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అనేవన్నీ కూడా ఇవాళ వీడియోలో చూద్దాము. ఒక బుల్లెట్ జార్ రివ్యూ అండ్ డెమో లాగా అనమాట ఇవాళ వీడియో. సో ఇవన్నీ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. చేసే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి, బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఇప్పుడు మనం మెయిన్ వీడియో పార్ట్లోకి వచ్చేస్తే నేను చెప్పిన బుల్లెట్ జార్స్ అయితే ఇవండి. మీరు ఎక్కువ నా వీడియోస్లో చూసింది అయితే ఇదే, నాకు తెలిసిన ఇదైతే నేను ఏ వీడియోలో మీకు చూపించలేదు. టూ సైజెస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి 500 ml బుల్లెట్ జార్, ఇది వచ్చేసరికి 300 ml జార్ అనమాట. సో ఇవి ఏంటంటే మనకి ఇంతకు ముందు నేను ఒక 250 ml స్పైస్ మిక్సీ జార్ ఒకటి చూపించాను కదా, సేమ్ వాళ్ళ దగ్గరే, మీనాక్షి అండ్ మీనాక్షి సేలం వాళ్ళ దగ్గర ఆన్లైన్లో నేను బుక్ చేసుకుని తెప్పించుకున్నానండి. యాక్చువల్లీ నేను అప్పుడు చెప్పినట్టే అమ్మ దగ్గర వాళ్ళవి వేరే ప్రోడక్ట్స్ ఉన్నా, నేనైతే ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నది అయితే ఇదే అనమాట. ఇది నేను ఆల్మోస్ట్ మనకి లాక్డౌన్ మార్చ్లో స్టార్ట్ అయింది కదా, దానికి ముందు ఫిబ్రవరిలో నేను ఇవి తెప్పించుకున్నాను అనమాట. నేను యాక్చువల్లీ ఏమంటారు బుల్లెట్ జార్ అంటే బుల్లెట్ మిక్సీ ఒకటి కొనేసుకుందాము, వండర్ షెఫ్ యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను అనమాట, అది తీసుకుందామా అని చెప్పి. బట్ అది సేమ్ ఈ రెండు జార్స్ ఇదే సైజ్ జార్స్తో పాటు వాళ్ళ యూనిట్ అంతా మనకి నియర్లీ 3000 పైనే ఉందండి. వేరే వేరే చాలా బ్రాండ్స్లో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి, కానీ అన్నీ కూడా మనకి 3000 అబౌవ్ రేంజే ఉన్నాయి. అంటే కొద్దిగా బాగా బ్రాండెడ్గా కావాలి అని అనుకుంటే కనుక. బట్ అంత తీసుకోవాలి అనుకున్నప్పుడు నాకు మమ్మీ యాక్చువల్లీ సజెస్ట్ చేసింది ఈ ప్రోడక్ట్. అప్పుడు నేను వాళ్ళవి చూసి నేను ఈ ప్రోడక్ట్ అయితే నేను తెప్పించుకున్నాను. నేను యాజ్ అ ప్యాక్ ఆఫ్ టూ అంటే 500 ml 300 ml ఈ రెండు కలిపి నేను తెప్పించుకున్నాను అనమాట. సేమ్ ఆ స్పైస్ మిక్సీ జార్ 250 ml ఎలా మనకి మన పాత మిక్సీ మనకి ఎలానే ఉంచుకొని మనం కొత్తగా ఒక జార్ ఎలా తీసుకుంటామో ఇవి కూడా అంతేనండి. మనది ఏ మిక్సీ అయినా సరే అంటే ఆ కప్లింగ్ యూనిట్ బట్టి మనకి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకొని చాలా బ్రాండ్స్ మిక్సీస్కి అయితే మనకి ఈ జార్స్ అయితే సెట్ అయిపోతాయండి. సేమ్ నేను మీకు అందులో చెప్పినట్టే అనమాట. సో సేమ్ అదే జార్ లాగా అండి, మనకి ఇక్కడ కనిపించే కప్లింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్కి అయితే సెట్ అవుతుంది. అది మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ మిక్సీకి సెట్ అవుతుందా అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు. ముందు డెమో చూసే ముందు నేను ఈ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ అయితే ఒకసారి మీకు షార్ట్ అండ్ క్రిస్ప్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, దాని తర్వాత మనం డెమో అయితే చూద్దాము. సో ఫస్ట్ అయితే మన బేస్ యూనిట్ గురించి చూద్దామండి. ఈ బేస్ యూనిట్ మనకి కనిపించే బ్లాక్ది వచ్చేసరికి ప్లాస్టిక్, మేడ్ అవుట్ ఆఫ్ ప్లాస్టిక్ అండి, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్. అండ్ ఇక్కడ మీకు కనిపించే ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఈ బ్లేడ్స్ వచ్చేసరికి మనకి సేమ్ ఆ 250 ml మిక్సీ జార్ లాగానే 6 ఉంటాయి అన్నమాట. 1, 2, 3, 4, 5, 6. సో ఈ 6 బ్లేడ్స్ వచ్చేసరికి 304 స్టీల్ అండి. వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్టీల్ వేవైనా మనం తీసుకుంటే అన్నీ కూడా వెరీ హై క్వాలిటీ 304 స్టీల్ వాడుతున్నారు. అండ్ 6 బ్లేడ్స్ ఉండడం వల్ల మనకి ఏదైనా మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు బాగా ఫాస్ట్గా ఎఫెక్టివ్గా అవుతుంది. అది నేను ఆల్మోస్ట్ నేను ఫెబ్లో తీసుకున్నాను అంటే ఇది డిసెంబర్ కదా, 10 months వాడిన తర్వాత నేను చెప్తున్న రివ్యూ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద బ్లేడ్స్. అండ్ ఇక్కడ మీకు కనిపించే ఈ గ్యాస్కెట్ ఉంది కదా, అది మనకి డిటాచబుల్ అండి. ఇది ఒక్కసారి నేను మీకు తీసి చూపిస్తాను. ఇది చూడండి, మనకి గ్యాస్కెట్ వచ్చేసరికి డిటాచబుల్ ఉంటుంది. ఇదేంటంటే మనకి దీంట్లో ఉన్నప్పుడు లీక్ ప్రూఫ్ అనమాట. మనం ఏది మిక్సీ పట్టుకున్నా మనకి లీక్ అవ్వకుండా ఉండడం కోసం వీళ్ళు ఒక గ్యాస్కెట్ ఇస్తున్నారు. చాలా వరకు మిక్సీస్కి ఇది మనకి రిమూవబుల్ ఇవ్వరు. వీళ్ళు ఏంటంటే రిమూవబుల్ ఇవ్వడంతో మనకి చక్కగా ఇది మనం తీసుకొని వాష్ చేసుకొని మళ్ళీ మనం ఫిక్స్ చేసుకోవచ్చు.
లేదంటే మనం ఏదైనా బ్లెండ్ చేసుకున్నప్పుడు జ్యూసెస్ కానివ్వండి, చట్నీస్ ఇట్లాంటివి దాంట్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ అనవసరమైన ఫంగస్ బ్యాక్టీరియానో ఇట్లాంటివి పట్టడం వల్ల మళ్ళీ అనవసరమైన ప్రాబ్లమ్స్. అట్లా కాకుండా మనం చక్కగా దీన్ని వాష్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మన బేస్ యూనిట్ అండి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఇది చూద్దాము. మనం ఇందులోనే ఏదన్నా వేసుకునేది. సో ఇది వచ్చేసరికి పెద్దదన్నమాట, 500 ml జార్. ఓకేనా, ఇది 500 ml జార్. మనకి చక్కగా సీ త్రూ, మనకు లోపల ఏముంది అనేది చక్కగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది అన్బ్రేకబుల్, కింద పడేసినా కూడా మనకి పగలదు. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా లైన్స్, ఇవేంటంటే వీటిని ఫ్లో బ్రేకర్స్ అంటారండి. మన రెగ్యులర్గా మనం వాడే మిక్సీ జార్స్లో ఏంటంటే మనం అందులో ఏమైనా వేసుకున్నప్పుడు మళ్ళీ మూత ఓపెన్ చేసుకుని స్పూన్తోనో స్పాచులాతోనో ఒకసారి సైడ్స్ అంతా వాల్స్ క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం కదా, దీనికి మనం అలాంటివి ఏమీ చేయవసరం లేదు. ఈ ఫ్లో బ్రేకర్స్ ఏంటంటే ఈ వాల్స్లో ఉన్నదాన్ని పుష్ చేస్తుంది అన్నమాట. సో అలా పుష్ చేసినప్పుడు మనకి ఒకేసారి వన్స్ ఫర్ ఆల్ మనం బ్లెండింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం తీసుకుంటే సరిపోతుంది. సో అది కూడా మనకి ఈ బ్లెండర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో ఇది మనకి ప్రోడక్ట్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ మనకు వచ్చేసరికి ఏమేమి వస్తాయి, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇది 500 ml జార్ అండి, మనకి ఇది ఒక సెట్ అన్నమాట. దీంతో వీళ్ళు ఏం చేశారంటే మనకి ఒక లిడ్ కూడా ఇచ్చారు. సో మనం ఇందులో ఏమన్నా బ్లెండ్ చేసుకొని మనం చక్కగా ఇది క్లోజ్ చేసేసుకొని మనం మిక్సీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు గ్యాస్కెట్ ఉంది కాబట్టి అది లీక్ ప్రూఫ్. సో మనం బయటకు కూడా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. జిమ్స్కి అలా వెళ్ళే వాళ్ళు తీసుకెళ్తారు కదా ప్రోటీన్ షేక్స్ అని, అవి అలా కూడా మనం ఇందులో బ్లెండ్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు, లీక్ ప్రూఫ్. ఇవి మనకి యాజ్ అ సెట్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఒకసారి మనం ఒక చిన్న డెమో అయితే చూపించే మిక్సీ అయితే ప్రీతి బ్లూ లీఫ్ అండి. ఒకసారి మీరు దీని కప్లింగ్ యూనిట్ చూడండి, ఇట్లా ఉంటుంది. మాకు దీనికైతే సెట్ అవుతుంది. నేను ఫస్ట్ మీకు నా దగ్గర ఉన్న 500 ml జార్లో పొమగ్రనేట్ జ్యూస్ చేసి చూపిస్తాను. సో నేను ఫస్ట్ అయితే పొమగ్రనేట్స్ వేసుకుంటున్నాను అండ్ ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కొద్దిగా షుగర్. సో ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేద్దాము. ఈ పొమగ్రనేట్ జ్యూస్ మనం బ్లెండ్ చేసుకునే ముందు మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందండి. నేను మీకు చెప్పిన ఈ గ్యాస్కెట్ ఏదైతే ఉందో ఇది డిటాచబుల్ అని చెప్పాను కదా. సో ఈ గ్యాస్కెట్ వచ్చేసరికి మనం బ్లెండ్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఇందులో కూర్చుందా లేదా అనేది మనం డబుల్ చెక్ చేసుకోవాలండి. లేదంటే అంటే అది లూజ్గా ఉందంటే కనుక మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి జ్యూస్లోకో ఏది బ్లెండ్ చేస్తున్నామో దాంట్లోకి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కసారి మీరు క్లోజ్ చేసుకునే ముందు ఈ గ్యాస్కెట్ సరిగ్గా ఉందా లేదా అనేది డబుల్ చెక్ చేసుకొని పెట్టుకోండి. సో నేనైతే దీన్ని పర్ఫెక్ట్గా ఇందులో సెట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే దీన్ని బ్లెండ్ చేసుకుందాము. సో టైట్గా లిడ్ క్లోజ్ చేసేసి నేను దీంట్లో పెడుతున్నాను చూడండి. సో మనకి ఇది పర్ఫెక్ట్గా లాక్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు ఐఎమ్ ఆన్ చేస్తున్నాను. పొమగ్రనేట్ మిల్క్ షేక్ మనకి ఆన్ హై స్పీడ్ బ్లెండ్ అవుతుందండి. మీకు క్లోజప్లో చూస్తున్నాను, అబ్జర్వ్ చేయండి, ఎక్కడా కూడా ఒక్క చుక్క మనకి లీక్ అనేది అవ్వదండి. మన పొమగ్రనేట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు చూసారు కదా మనకి ఎక్కడా లీక్ అనేది అవ్వలేదండి. మనకు అది రెస్ట్ అష్యూర్డ్. నేను కనీసం దానిపైన మనం రెగ్యులర్గా మిక్సీలకి అయితే చేయి పెట్టుకుని ఉంచుతాం కదా, అలా కూడా నేను పెట్టలేదు. మనకు ఆ గ్యాస్కెట్ అనేది పర్ఫెక్ట్గా మనకు అక్కడ కూర్చుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా కూడా లీక్ అవ్వదన్నమాట. నేను పొమగ్రనేట్ జ్యూస్ ఎందుకు పర్టికులర్గా చూపించాను అంటే మనకి ఆ లోపల ఉన్న గింజలు ఒక్కొక్కసారి మామూలుగా మిక్సీస్లో మనం చేసినప్పుడు బోలెడంతా గింజల రెసిడ్యూ అనేది ఉంటుంది కదా, మనకి ఇందులో చేసినప్పుడు ఆ గింజలు కూడా మనకి పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోతాయి. అది కూడా ఒక పేస్ట్లా మనకి బ్లెండ్ అయిపోతుంది. సో మనం ఏమంటారు తిరగొట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. ఐ మీన్ తిరగొట్టడం అంటున్నాను ఏంటి, సారీ, స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. మనం డైరెక్ట్గానే మనం తాగేసేయచ్చు, అంత బాగా బ్లెండ్ అవుతుంది. సో మనకి జ్యూసెస్కి కానివ్వండి, స్మూతీస్కి కానివ్వండి, వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళు ఖచ్చితంగా స్మూతీస్ అవి తాగాలనుకుంటారు కాబట్టి, బ్లెండర్ కావాలి అనుకుంటారు కాబట్టి ఇది తీసుకోవచ్చు. ఒక్క చిన్న గింజ కూడా లేదండి, అంత పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది.
ఇప్పుడు నేను 300 ml జార్ చూపిస్తాను. ఈ 300 ml జార్ లో మనం డ్రై ఐటమ్స్ కూడా మనం చేసుకోవచ్చు పౌడర్. సో నేను జస్ట్ ధనియాల వరకే వేస్ట్ చూపిస్తున్నానండి, మనకి ఇవెలా బ్లెండ్ అవుతాయో, ఐ మీన్ పౌడర్ అవుతాయో అనేసి. ఇది చూద్దాము. సో అగైన్ నేను మళ్ళీ ఇది క్లోజ్ చేసేటప్పుడు మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ గ్యాస్కెట్ మాత్రం మనకి 100% సెట్ అయిందో లేదో చూసుకునే మనం ఫిక్స్ చేసుకోవాలి. ఏం లేదండి, మనం గ్యాస్కెట్ పెట్టుకున్నాక ఇట్లా ఫింగర్తో ఆన్ ఆల్ సైడ్స్ ఇట్లా తిప్పాం అనుకోండి, మనకు అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అది మనకి మరీ కష్టమైన పనేం కాదు. మనకిది ధనియాలు లోపల ఎంత బాగా పౌడర్ అవుతున్నాయో మీకు అక్కడ క్లోజప్లో చూపిస్తున్నానండి. సీత్రు కాబట్టి మనకు అది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట. చూసారా మనకి ధనియాల పొడి కూడా ఎంత బాగా రెడీ అయిందో. నేను స్పెసిఫిక్గా డ్రై ఐటెం చూపించాలి అనుకున్నానండి, ఎందుకంటే చాలామంది మనకి బుల్లెట్ జార్స్లో ఓన్లీ లిక్విడ్ ఐటమ్స్ అంటే చట్నీసో లేదా జ్యూసెస్ో స్మూతీసో మిల్క్ షేక్సో ఇట్లాంటివి మాత్రమే చేసుకోవచ్చు అనుకుంటారు, బట్ అలా ఏం లేదు. ఇప్పుడు మీరే చూసారు కదా ధనియాలు నేను వేసాను ఎంత చక్కగా మనకి పౌడర్ అయ్యిందో. 45 seconds to 1 minute మనకి చక్కగా ఇట్లా పౌడర్ అయిపోయిందండి. ఇదే విధంగా మనం ఏ మసాలా స్పైసెస్ కానీ ఎట్లాంటివైనా మనం పౌడర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ స్క్రూ సిస్టమ్ కాబట్టి మనకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది వర్క్ చేసుకోవడానికి. సో ఈ బుల్లెట్ మిక్సీస్లో మనం చక్కగా డ్రై ఐటమ్స్ కూడా పౌడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇదే బుడ్డి జార్లో ఒక సింపుల్ చట్నీ ఎలా చేసుకుంటానో కూడా చూపిస్తాను. అండ్ మీరు ఇక్కడ ఇంకొక బెస్ట్ పార్ట్ గమనించారా అండి, మనం చక్కగా ఇందులో ఏమైనా వేసుకోవాలి కాబట్టి మనకి బ్యాక్ సైడ్ ఇట్లాగా స్టాండ్స్ లాగా ఉన్నాయన్నమాట. మనం హ్యాపీగా దీన్ని ఇట్లా పెట్టేసుకుని వర్క్ చేసుకున్నా కూడా మనకి ఇది పడడం లాంటివి జరగవు, చక్కగా అది అలా నుంచుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఒక సింపుల్ చట్నీ చూద్దాము. నేను ఇందులోకి ఒక 2 spoons ఆఫ్ పుట్నాల పప్పు వేసుకుంటున్నాను, ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను, అండ్ ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి మనకి వాటర్ ఎంత పడతాయి అనుకుంటే అంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని, అగైన్ అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఈ గ్యాస్కెట్ మాత్రం బాగా సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోండి, ఇట్లా అంటే మనకి సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇది లిడ్ అయితే క్లోజ్ చేసుకుంటున్నానండి, మనకి సింపుల్గా చట్నీ ఎలా అవుతుందో చూడండి. ఓకేనా, అండ్ పర్ఫెక్ట్గా మనకి సెట్ అయింది. ఆన్ చేస్తున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది, చూద్దాం ఎలా బ్లెండ్ అయిందో. ఇదండి ఒక సింపుల్ చట్నీ అన్నమాట. నేనైతే దీన్ని ఇప్పుడు వాడనులేండి, నేను ఇప్పుడు చేసి పెట్టుకుంటున్నాను. చక్కగా వీళ్ళు మనకి మూత కూడా ఇస్తారు కాబట్టి ఇలానే నేను డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపు మార్నింగ్ తాలింపు వేసుకొని వాడుకుంటాను. సో ఇదన్నమాట నేను ఒక సింపుల్ డెమో. ఇప్పుడు మీరు ప్రోడక్ట్ డెమో అయితే చూసారు కదండి, ఈ ప్రోడక్ట్లోని ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనకి ఈ 2 jars మనం పర్చేస్ చేసినప్పుడు అయితే మనకి 2 blades అయితే ఇస్తారు, కానీ మనకి ఒకటే బ్లేడు పెద్ద సైజు అంటే ఈ బుడ్డ సైజ్కి సరిపోతుంది, అలానే మనకి పెద్ద సైజ్కి కూడా సరిపోతుంది. కావాలి అనుకుంటే ఒకటి పక్కన పెట్టేసుకొని ఒకటే వాడుకుంటూ కూడా ఉండొచ్చు. అది నాకైతే ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ లాగే అనిపించిందండి, చక్కగా మనకు ఒకటే బ్లేడు రెండింటికి సరిపోతుంది, ఒకటి వాష్లో ఉన్న ఇంకొకటి మనం వాడుకోవచ్చు. సో అది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ ప్రైజింగ్ అవి చెప్పే ముందే నేను మీకు నాకు అనిపించిన ఒక చిన్న డిసడ్వాంటేజ్ అని చెప్పలేను, యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన పర్పస్ అయితే మనకి ఈ గ్యాస్కెట్స్ అనేవి మనం తీసుకుని వాష్ చేసుకుంటే కొద్దిగా ఇంకా హైజీనిక్గా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు మనకైతే ఈ గ్యాస్కెట్ రిమూవబుల్గా ఇచ్చారు. నేను ఫస్ట్ టైం తెప్పించుకొని అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ నేను వెంటనే ఒకటి ఇందులో చేయాలి అన్నప్పుడు నాకు తెలియలేదన్నమాట ఆ గ్యాస్కెట్ అట్లా వస్తుంది, అది సరిగ్గా మనం చూసుకోవాలి అని. సో నేను ఫస్ట్ టైం ఒక చట్నీ చేసినప్పుడు నాకు ఆ గ్యాస్కెట్ వచ్చేసరికి ఊడిపోయి చట్నీలో పడిపోయిందండి. అప్పుడు నేను నాకు తెలియదు అది అట్లా ఉంటుంది అని చెప్పేసి నేను కస్టమర్ కేర్తో మాట్లాడి అడిగినప్పుడు వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, లేదండి అది మీరు అలా సెట్ చేసుకోవాలి అని. సో ఎవరన్నా మీలో ఎవరన్నా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు
please make sure a gasket anedi sarigga aa place lo position lo undi ani appudu meeku inka disadvantages anedi edi undadu. So this is about the product and the review and demo. Costing vache sariki manu ela purchase cheskovali ante nenu meeku cheppinattu nenu ee product vache sariki Meenakshi and Meenakshi Salem nundi nenu teppinchukunnanu. And ఇప్పుడు ఈ రెండు జార్స్ 500 ml అండ్ 300 ml యాజ్ అ కాంబో అవైలబుల్ గా ఉందండి. కాంబోగా అయితే మనకి ఈ రెండు జార్స్ వీటిపైన బ్లేడ్స్ అండ్ నేను క్యాప్స్ అని చెప్పాను కదా, ఈ క్యాప్స్ కలిపి మనకి MRP వచ్చేసరికి 1000 rupees అండి. ఇప్పుడు మనకి ఆఫర్లో 850 rupees అవైలబుల్గా ఉంది ప్లస్ 50 rupees షిప్పింగ్ ఛార్జ్, ఓకేనా? బట్ మీకు ఇది రెండు వద్దు, మాకు ఒకటే చాలు, సపోజ్ మీకు ఓన్లీ స్మూతీస్కో అట్లాంటి పర్పస్కో కావాలి అనుకుంటే, మీకు పెద్ద జార్ సరిపోతుంది అనుకుంటే మీరు ఓన్లీ పెద్ద జార్ కూడా తెప్పించుకోవచ్చు. ఈ ఒక్క పెద్ద జార్ వచ్చేసరికి విత్ ద బ్లేడ్ అండ్ ద క్యాప్ దాని ప్రైస్ వచ్చేసరికి 580 rupees అండి. ఇప్పుడు ఆఫర్లో మనకి 480 rupees ఉంది ప్లస్ 50 rupees షిప్పింగ్ ఛార్జ్. పెద్ద జార్ వద్దు, మనకి బుడ్డ జారే సరిపోతుంది అనుకుంటే ఇది కూడా మనకి సెపరేట్గా కొంత దొరుకుతుంది. ఇది ప్రైస్ MRP వచ్చేసరికి 480 rupees, ఇప్పుడు ఆఫర్లో 380 rupees ప్లస్ 50 rupees షిప్పింగ్ ఛార్జ్. ఏది తీసుకున్నా 50 rupees అయితే షిప్పింగ్ ఛార్జ్. సో ఇది 380, పెద్దది 480, మొత్తం కాంబోగా అయితే 850 rupees అన్నమాట. సో మీకు ఎలా కావాలి అనుకుంటే మీరు అలాగా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతిదాని ఇండివిజువల్ పర్చేజ్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో అది ఇవాల్టి ప్రోడక్ట్ గురించి అండి, రివ్యూ అండ్ డెమో అన్నమాట. అండ్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలి, అదేంటి అంటే చాలామంది లాస్ట్ టైం నేను ఆ స్పైస్ జార్ది వీడియో చేసినప్పుడు చాలామంది కొనుక్కున్నారు, ఆర్డర్ చేశారని నాకు చెప్పారు కమెంట్స్లో, చాలామంది అయితే చెప్పారు. బట్ ఆఫ్ లేట్ అంటే రీసెంట్గా నాకు ఒక 6-7 దాకా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పారు, మేము మిమ్మల్ని మీ వీడియో చూసామండి, మిమ్మల్ని నమ్మి మేము ప్రోడక్ట్ ఆర్డర్ చేసాము కానీ మాకు రాలేదు అని చెప్పారు. సో అది నాకు పర్సనల్గా ఒకలాగా అనిపించింది, అందుకని నేను మీనాక్షి అండ్ మీనాక్షి వాళ్ళతో మాట్లాడాను, ఇట్లాగా ఆర్డర్ చేశారండి రావట్లేదంట అనేసి. వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటి అంటే వాళ్ళకి నిజంగానే ఒక 10-15 pieces వరకు రిటర్న్ వచ్చేసాయంటండి, వాళ్ళు ఆర్డర్ చేసినవి వాళ్ళకి రిటర్న్ అయితే వెళ్ళిపోయాయంట. ఏంటి అని ప్రొఫెషనల్ కొరియర్స్ వాళ్ళని అడిగినప్పుడు ఎయిదర్ కస్టమర్ వచ్చేసరికి ఫోన్ లిఫ్ట్ చేయలేదో, వాళ్ళు పిక్ చేసుకోవడానికి అవైలబుల్గా లేరు, లేదంటే మరీ అవుటర్స్ అంటే ప్రొఫెషనల్ వాళ్ళు రీచ్ అవ్వలేని ఏరియాస్లో కస్టమర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ప్రోడక్ట్స్ అయితే రీచ్ అవ్వలేదు అని వాళ్ళు చెప్పారంట. బట్ వీళ్ళు మళ్ళీ ప్రొఫెషనల్ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అన్నీ కూడా వాళ్ళు సెకండ్ టైం కొరియర్ చేశారంట, సూన్ మీ ప్రోడక్ట్స్ అయితే మీకు రీచ్ అవుతాయండి, అది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు 100% గ్యారంటీ ఇస్తున్నారు నా వీడియో ద్వారా, అది వాళ్ళు మీకు చెప్పమని చెప్పారు. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో అండి. ఖచ్చితంగా మీ ప్రోడక్ట్స్ అయితే మీకు డెలివర్ అవుతాయి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. నేనైతే అలానే ఆర్డర్ చేశాను, నాకైతే వచ్చాయి అండ్ చాలామందికి ప్రోడక్ట్స్ అయితే డెలివర్ అయ్యాయంట, అండ్ దర్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్స్. పర్సనల్గా నా వరకు నాకైతే ఈ బుల్లెట్ మిక్సీ బుల్లెట్ జార్స్ వచ్చేసరికి 100% సాటిస్ఫాక్టరీ అండి. నాకైతే బాగా యూజ్ అవుతున్నాయి అండ్ స్మూతీస్ అవి చేసుకోవడానికి కానీ, ఇట్లా సింపుల్ చట్నీస్ చేసుకోవడానికి కానీ, స్టోరేజ్ చేసుకోవడానికి కానీ 100% వెరీ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. అండ్ మనం 3000-4000 పెట్టి అంత ఖర్చు పెట్టి ఒక మొత్తం సెట్ అంతా కొనుక్కునే బదులు ఇట్లా మనం జస్ట్ ఇది కొనుక్కుని మనకి సెట్ అయితే మనకి బెస్టే కదా, 850 rupees మనకైతే అయిపోతుంది. అండ్ మీ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకునే ముందు నేను లాస్ట్ టైం చెప్పినట్టే మీ మిక్సీకి సెట్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి, ఆ కప్లింగ్ యూనిట్ మీకు సెట్ అవుతుందా అని, ఆ ఇమేజ్ దేనికి సూటబుల్ దేనికి నాట్ సూటబుల్ అనేది నేను మీకు ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బట్ ఏదైనా డౌట్ ఉంటే గనక మీ మిక్సీది ఆ పైన కప్లింగ్ యూనిట్ది ఫోటో తీసి వాళ్ళకి వాట్సాప్ చేస్తే వాళ్ళు అది మీకు సెట్ అవుతుందా లేదా అనేది వాళ్ళే మీకు క్లియర్గా చెప్తారు. లాస్ట్ టైం నన్ను చాలామంది అడిగారు ఇది మాకు సెట్ అవుతుందా అని, నాకు కూడా అలా తెలియదు కదండి, నేను కూడా కస్టమర్నే వాళ్ళకి, నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు కూడా నేను అలానే వాళ్ళకి ఫోటో పెట్టి వాళ్ళు సెట్ అవుతుంది అన్నాకే తీసుకున్నాను. సో ఎనీ డౌట్స్ మీరు ఫోటో తీసి వాళ్ళకి వాట్సాప్ చేస్తే వాళ్ళే చెప్పేస్తారు, నాకైతే ఐడియా లేదు. జస్ట్ నేను మీకు ఆ ఫోటో అయితే షేర్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్ ద డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, అది కూడా మీరు చెక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ చాలా కేర్ఫుల్గా ఉండండి. టేక్ కేర్, బాయ్.